श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद् भगवद्गीतलो नालुगु अध्यायमुलु स्वामी चेप्तू उंडगा मनं विन्नामु इदि विन्न तरुवात అర్జునునికి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏమిటో అసలు ఆయనే చెప్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ, అర్జునుడు అంటూ ఉన్నాడు, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. కృష్ణ, నువ్వు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి కర్మణాం సన్యాసం, కర్మ సన్యాసము అంటే జ్ఞానయోగమును పొగుడుతూ ఉన్నావయ్యా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ, మరొక్కసారేమో కర్మయోగము శ్రేష్టమైనది అంటూ చెబుతూ ఉన్నావు. అసలు ఈ జ్ఞానయోగముల్లో కర్మయోగములో ఏది శ్రేష్టమో ఒకటి చెప్పవయ్యా నాకు అని, ఆత్మప్రాప్తి సాధనభావే యదేకం సౌకర్యాతు శైఘ్ర్యాశ్చ శ్రేయః శ్రేష్టమితి సునిశ్చితం తన్మే బ్రూహి అని రామానుజుల వారి భాష్యంలో చెబుతూ ఉన్నారు. ఆత్మప్రాప్తి సాధనకి ఏది కర్మయోగమా జ్ఞానయోగమా, ఏది తేలికగా ఆచరించవచ్చు, ఏది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది, రెండు ఒకటే అంటూ ఉన్నావు. కాసేపు అది గొప్పది అంటున్నావు, కాసేపు ఇది గొప్పది అంటూ ఉన్నావు, ఎలాగూ అని అంటే స్వామి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్జునుని సందేహము అర్థమైంది కదా, మనకి అలాంటి సందేహం కలగవచ్చు. చెబుతూ ఉంటే కర్మయోగము అనేటటువంటిది మనం చెప్పుకుందాం కదా, ఒక జనక చక్రవర్తిని ఉదాహరణ తీసుకోవాలి. జ్ఞానయోగం అన్నప్పుడు జడభరతుడిని తెచ్చుకోవాలి. మరి ఈ రెంటిల్లో అసలు తేలికైనది ఏది, తొందరగా ఫలమిచ్చేది ఏది అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు భగవానుడు చెప్తూ ఉన్నాడు, శ్రీ భగవాను వాచ, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకర ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు కూడా మేలు చేసేవేనయ్యా, రెండు కూడా మేలు చేసేవే, కానీ వీటిలో జ్ఞానయోగము కంటే కర్మయోగమే శ్రేష్టము అని నా యొక్క అభిప్రాయం సుమా. ఎందువలనంటే జ్ఞేయ సనిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాతు ప్రముచ్యతే. ఈ కర్మయోగి ఉన్నాడే, ఎవరిని ద్వేషించడు, దేనిని కోరడు, నిత్యము కూడా సన్యాసి అనే భావిస్తాడు. అతడు సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడై ఉంటాడు, తేలికగా మోక్షాన్ని పొందుతాడు సుమా. ఇతడే తేలికగా మోక్షాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఎవరంటే కర్మలను సన్యసించిన వారికంటే కర్మలను చేస్తూ ఆ ఫలములను కోరనటువంటి కర్మయోగి చాలా తొందరగా పొందుతాడు అన్నాడు ఆయన. సాంఖ్యయోగ పృథగ్మాలాహ ప్రవదంతి అవిపశ్చిత ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయో విందతే ఫలం. సాంఖ్యము యోగము అంటే జ్ఞానము ప్రధానముగా కలిగినది, కర్మ ప్రధానముగా కలిగినది, ఈ రెండింటినీ కూడా వేరువేరు కాదయ్యా, ఈ రెండు సమానమే, కానీ ఇది తెలియని వారు వేరువేరు అంటారు, తెలిసినటువంటి వారు ఇది ఒకటే అంటారు, పొందే ఫలం ఒక్కటే, దాని నుంచైనా దీని నుంచైనా ఒకటే. అయితే తొందరగా పొందేది దేని నుంచి అంటే కర్మయోగం నుంచి, ఇది తెలుసుకో. ఇంకా చెప్తూ ఉన్నారు దాన్ని, యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. సాంఖ్యయోగం వలన లభించే ఫలము కర్మయోగం వలన కూడా లభిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు పొందే స్థానం ఒక్కటే, అంటే జనకుడు పొందేది ఏ మోక్షమో, జడభరతుడు పొందేది అదే మోక్షం, జడభరతుడు పొందేది ఏ మోక్షమో, జనకుడు పొందేది అదే మోక్షం. ఒకరు కర్మయోగానికి ప్రతీక, మరొకరు జ్ఞానయోగానికి ప్రతీక,
ఇలా చెప్పుకుంటే తేలిగ్గా తెలుస్తూ ఉంటుంది మనకి. ఇక విశేషం ఏమిటి అనంటే, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. ఇక కర్మయోగం లేకుండా జ్ఞానయోగాన్ని పొందాలి అనంటే చాలా కష్టం సుమా. ఈ కర్మయోగం వలన ఆత్మసాక్షాత్కారం చాలా తేలిగ్గా లభిస్తూ ఉంటుంది. కనుక జనక చక్రవర్తి తేలిగ్గానే పొందాడు. మరి జడభరతుడు, ఆయన అసలు ఎక్కడుండేవాడో తెలియదు. మరి చాలా కష్టం కదా ఆయన చేసేటటువంటి పనులన్నీ కూడా. కనుక ఇలా పొందవచ్చు సుమా తేలికగా దీంతోనే. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూత ఆత్మభూతాత్మ కురువన్నపి నలిప్యతే. ఈ కర్మయోగము ఆచరించేటప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది. విశుద్ధాత్మ నిర్మలంగా ఉంటుందయ్యా మనస్సు. విజితాత్మ ఇంద్రియములను జయింపగలుగుతాడు ఇతడు, తన స్వాధీనంలో చేసుకోగలుగుతాడు. మరి ఇలా జితేంద్రియుడు అయిన తర్వాత సర్వభూత ఆత్మభూతాత్మ, తన యొక్క ఆత్మ ఉన్నదే, ఆత్మసాక్షాత్కారం కలిగితే సర్వభూతములందు ఇదే ఉంది అని తెలుసుకుంటాడు. అన్నింటి యందు ఇదే ఉన్నది, దీనికంటే అధికమైనది ఏది ఇక లేదు. ఇది ఎలా ఉన్నదో అవతల కూడా అలాగే ఉన్నవి కనుక ఇట్లాగే ఉంటుందని తెలుసుకుంటాడయ్యా. ఇలా తెలుసుకున్న తర్వాత అతడు చేసేటటువంటి ఏ పనులు కూడా అతడిని అంటవు. ఈ బంధములు అనేటటువంటివి అతన్ని అంటవు సుమా. ఇది తేలికగా తెలుసుకోవచ్చు కర్మయోగం వలన. మరి అసలు కర్మ అనేది అసలు చేయకుండా ఉండటం చాలా అసాధ్యం సుమా, ఎవరూ ఉండలేరు. కానీ జ్ఞాని ఎలా ఉంటాడు, ఈ కర్మయోగమును ఆచరించేటటువంటి వాడు ఎలా ఉంటాడు అనంటే, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. కర్మయోగమును ఆచరించేటటువంటి తత్వవేత్త ఎలా ఉంటాడు అనంటే, పశ్యన్ చూచుచున్నప్పటికీ, శృణ్వన్ వినుచున్నప్పటికీ, స్పృశన్ దేన్నైనా ముట్టుకుంటూ పట్టుకుంటూ ఉన్నప్పటికీ, జిఘ్రన్ వాసన చూస్తూ ఉన్నప్పటికీ, అశ్నన్ తింటూ ఉన్నప్పటికీ, గచ్చన్ నడుస్తూ ఉన్నప్పటికీ, స్వపన్ నిద్రించుచున్న, శ్వశన్ చివరికి ఊపిరి పీల్చుకుంటూ ఉన్న, ప్రలపన్ మాట్లాడుతూ ఉన్న, విసృజన్ విడిచిపెడుతూ ఉన్న, గృహన్ తీసుకుంటూ ఉన్న, ఉన్మిషన్ కళ్ళు తెరుస్తూ ఉన్న, నిమిషన్ మూస్తూ ఉన్న, అపి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ వర్తమాన కాలంలో ఇలా ఈ వీటిని ప్రయోగించి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత. ఏమిటండి ఇవన్నీ చేసేది అని అంటే, ఇంద్రియములు ఇంద్రియార్థముల్లో ప్రవర్తిస్తూ ఉన్నాయి, అటు పనులకు చేసుకుంటూ ఉన్నాయి. ఆ నేత్రం అనే ఇంద్రియం చూస్తూ ఉన్నది, అంతేకాని ఆత్మనైన నాకు అది అంటదు అని ఇతడు భావించాలి. ఎలాగూ అని అంటే, మరి చూస్తూ ఉన్న అంటదని ఎలా భావిస్తారండి? ఆంజనేయ స్వామి లంకానగరానికి వెళ్ళి సీతమ్మ వారిని వెతుకుతూ చూశాడు. అక్కడ నిద్రపోయేటటువంటి వారందరూ కూడా గుడ్డలు తొలగిపోయిన వాళ్ళట. ఆ ఇంద్రియములు అవయవములు బయట కనిపిస్తూ ఉన్నాయి, అలాగే రకరకాలైనటువంటి వికారాలతో నిద్రపోతూ ఉన్నారు, రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. ఆయన చూసి అనుకున్నాడు, అయ్యో ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నానేంటి, నాకు పాపం రాదా అనుకుని మళ్ళీ అనుకుంటాడు, అవును మరి నేను ఏ దృష్టితో చూస్తూ ఉన్నాను, సీతమ్మ ఇక్కడ ఉన్నదా లేదా అనే కదా నేను వెతికేది, నాకెందుకు పాపం వస్తుంది, మరి అమ్మని ఎక్కడ వెతకాలి, స్త్రీల దగ్గర ఇలా కాక మరి ఎక్కడో పోయి అడవుల్లో వెతికితే కనపడుతుందా, అక్కడ ఉంటుందా అమ్మ, కాదు కదా నేను ఇక్కడే వెతకాలి, కానీ నేను వెతికేటప్పుడు సీతమ్మ ఉన్నదా లేదా అని, అవునా కాదా అని చూస్తూ ఉన్నాను తప్ప వీరి యొక్క అవయవములు చూడటానికి కాదుగా నేను చేసే పని.
అని ఆయన అనుకుంటాడు. అలాగే ఆ సీతమ్మని ఒక ఆత్మకి ప్రతీకగా తీసుకుంటే, అమ్మవారిని ఒక ఆత్మ కోసం వెతుకుతూ ఉన్నట్లుగా ఇవన్నీ చేస్తూ ఉన్న నేను కాదు అని, అంటే నా కోసము కాదు ఇదంతా చేసేటటువంటిది అనే భావన వచ్చి ఇది పాపం కాదు అనేటటువంటి భావం కూడా కలుగుతుంది. ఇంద్రియములు వాటి అర్థములు ఎందు ప్రవర్తిస్తూ ఉన్నవి అని భావిస్తాడు. అయితే ఇది ఎంతవరకు ఉండాలి అని అంటే అన్ని విషయాల్లోనూ ఉండాలి, కొన్నింటిలో మాత్రమే కాదు. ఎక్కడా కూడా వాటి మీదకి మనస్సు వెళ్ళి లాగకూడదు, అది గొప్పది. ఇక అది ఎలా చేయాలి, మరి ఎలా చేస్తాడండి అంటే, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఈ కర్మలన్నీ కూడా సంగం త్యక్త్వా, వాటి యందు సంఘాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టి నువ్వు బ్రహ్మణి ఆధాయ ఆ ప్రకృతి యందు, ప్రకృతి అంటే బ్రహ్మ అంటే ప్రకృతి, అది దాని పనులది చేసు పోతూ ఉంటుంది. నువ్వు ఒక బండి ఎక్కావు, స్టార్ట్ చేసావు, అది నడక దాన్ని నడిచిపోతూనే ఉంటుంది. చక్రాలు కదిలించాలా నువ్వేమన్నా అవసరం లేదు కదా, ఆ స్టార్ట్ చేసినట్లుగా నువ్వు దాంట్లో ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి, వాటి పనే చేసుకుంటున్నాయి. అందుకని నువ్వు జాగ్రత్తగానే ఉండాలి, వాటి పనే చేసుకుంటున్నాయని వాటిని పోనీయవు కదా, జాగ్రత్తగానే ఉండాలి, వాటి పనే చేసుకున్నట్లుగానే భావించాలి. నీకు ఇక్కడ బ్రహ్మ అని అంటే పరమాత్మని కూడా అర్థం ఉన్నది. పరమాత్మ యందు సమర్పించి అంటే కృష్ణార్పణం, రామార్పణం, భగవతార్పణం అనుకుంటూ ఉండు నువ్వు ఏది చేసినా. అలా చేసినట్లయితే అతనికి పాపములు అంటవు సుమా, కర్మలు అంటవు. పాపము అంటే పాపం అంటే కర్మ, ఈ కర్మ అనేటటువంటిది అంటదు. ఎలాగూ అంటే అంబస పద్మపత్రమివ, నీటి చేత తామర ఆకువలే, నీటి చేత తామర ఆకు అంటే ఆ తామరాకు నీటి మీదే ఉంటుంది కానీ దానితో అది అంటుకోదు. ఎలాగనంటే కింద చూడండి పాసి పడుతూ ఉంటుంది, అంటే నాది అనుకుంటే అదిగో పాసిలాగా అంటుకుంటుంది. నాది కాదు అనుకున్నావు అనుకో, నీ మీద పడినా సరే, ఆ కర్మలు వచ్చి నీ మీద పడినా, ఆ తామర ఆకు మీద పడుతుంది అనుకోండి, నీళ్ళు వచ్చి ఏమవుతాయి, అప్పుడే జారిపోతూ ఉంటాయి, అవి బొట్లు బొట్లుగా అలా మనకి కనపడుతూనే ఉంటాయి, అన్నీ జారిపోతూనే ఉంటాయి. ఏ ఒక్కటి పైన అంటదు చూడండి. నాది అనుకుంటే కింద అంటుతూ ఉంటుంది, నాది కాదు ఆ పరమాత్మకి అర్పించాను అని అనుకుంటే ఇలా పైన పడినటువంటి వాటి వలె ఉంటుంది. ఇది ఒక్కటి చక్కగా తెలుసుకోండి అంటూ ఉన్నాడు ఆయన. అలా తామరాకు మీద పైన నీటి బొట్టు అంటనట్లుగా యోగి, కర్మయోగి, జ్ఞానయోగి ఎవరైనప్పటికీ జనంలో తిరుగుతూ ఉన్నా తింటూనే ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు, జనం మధ్యనే ఉంటారు. జనం మధ్యన ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సు పరమాత్మ యందు లయించి ఉంటుంది కనుక వారికి ఏ పాపము కూడా అంటదు సుమా అని చక్కని ఉదాహరణ చూపించాడు స్వామి. అసలు దీని స్వభావం ఏమిటి మరి అంటదు అని అంటే, ఇంద్రియములు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇతడు కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కర్మ ఫలములను కోరటం లేదు. మరి ఎందుకు జరుగుతూ ఉన్నది ఇలా, ఎందుకండి ఇలా జరగటం, మరి అసలు కర్మలని ఫలాలు కోరట్లేదు, అసలు ఎందుకు పనులు చేస్తుంటాడు అని అంటే, అతని స్వభావము సుమా ఇది, ఆ స్వభావమే ఇలా వీటిల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. స్వభావం అంటే ఏమిటి, ప్రకృతి వాసన. ఇతడు ఎలాగో దీంట్లో పడ్డాడు కదా, ఎప్పుడు పడ్డాడో తెలియదు, అనాది అది. ఈ ప్రకృతి వాసన ఉన్నదే ఇది, దానిని అలా లాగుతూ ఉంటుంది అవతలకి, ఏ విషయాలకి ఆ విషయాల్లోకి లాగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ అంతే కదా, అదేని ఆకర్షణ శక్తితో అది తిరుగుతూ ఉంటుంది ప్రపంచంలో. భూమికి ఒక ఆకర్షణ శక్తి, ఇతర గ్రహాలకి ఒక ఆకర్షణ శక్తి, సూర్యునికి ఒక ఆకర్షణ శక్తి, ప్రతిదానికి ఉన్నట్లుగానే వాటి గుణం అది, అది లాగటము అనేటటువంటిది. ఏ ప్రకృతి ఆ ప్రకృతిని కోరుతూ ఉంటుంది,
చూడండి, మంచివాడు మంచివాడితో స్నేహం చేయటానికి చూస్తాడు, పండితుడు పండితుడితో స్నేహం చేయటానికి చూస్తాడు, దొంగ దొంగతో స్నేహం చేయటానికి చూస్తాడు. ఇలా ప్రపంచమంతా వారి వారి స్వభావాలను అనుసరించి పనులు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే స్వభావమే కారణం, ఇంకేం లేదు. అలాగే ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరిని చూస్తే ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఈ వికిలి చేష్టలేంటి, ఇదేమిటి అని అంటూ చెడ్డ కోపం వస్తూ ఉంటుంది. ఎవ్వరు కూడా మనకి సంబంధులు అసలు కానే కారు, మనం బయట తిరుగుతూ ఉన్నప్పుడు కనపడే వాళ్ళు అందరూ కూడా. అయినప్పటికీ ఇలా అనిపించేది అది స్వభావము అని చెప్పారు. ఆ స్వభావం వల్ల ఇలా జరుగుతూ ఉన్నది అనేది తెలుసుకుంటే ఇతనికి ఇక ఏ విధమైనటువంటి పాపము అంటదు. అతడు ఆ కర్మల యందు ప్రవర్తిస్తూ ఉన్నా కూడా మరి ఇది పరమాత్మకి అధీనం చేసేస్తామండి మరి అంటూ ఉన్నాం కదా. ఆయన నువ్వు పరమాత్మని భావించుకో, ఏయో పూజలు చేసి అలా పోగొట్టుకుంటాం, మేము పాపాలు చేసినప్పటికీ కూడా ఇలాగే ఎందుకు ఉండాలి, ఆ లక్షపత్రి పూజ చేస్తాం, లేదా కోటి పూజ చేస్తాం, ఆ కార్తీక దీపారాధనలు చేస్తాం, ఇలా చేస్తూ ఉంటాము అని అంటూ ఉన్నారు కదా. చేసుకోండి, పుణ్యఫలము పుణ్యఫలమే, పాపం చేస్తే పాపఫలము పాపఫలమే అని చెబుతూ ఉన్నాడు ఆయన. దీనితో అది పోతుందనే పరిహారం అసలు లేనే లేదు. దీనికి ఇది అనేటటువంటి పరిహారం లేదండి. ఆ మాట చెబుతూ ఉన్నాడు ఆయన, నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవరి పాపాన్ని కూడా తీసుకోడు, అలాగే ఎవరి యొక్క సుకృతాన్ని కూడా ఆయన తీసుకోడు. అంటే వాటిని పరమాత్మ గ్రహించేసి ఫలాలను వేరే ఇస్తాడు, పాపాలు పోతాయి అనుకుంటారేమో, ఏమీ కాదు. పరమాత్మ తీసుకోడు, ఆత్మ కూడా కర్త కాదు, రెండూ చెప్పుకోవచ్చు అన్నారు ఇక్కడ. ప్రభుశబ్దం చేత పరమాత్మని చెప్పవచ్చు, ఆత్మని చెప్పవచ్చు. నువ్వు చేసే పనులన్నీ కూడా పాపము పుణ్యం అనుకుంటూ ఉన్నావే, అది ఆత్మకి సంబంధించవు, పరమాత్మ అంతకంటే అటు తీసి టేయుడు. అది అనుభవించాల్సిందే. ఆయా శరీరాలు వస్తూనే ఉంటాయి, నువ్వు అనుభవిస్తూ ఉండాలి. నీకు జ్ఞానము నిలిచి ఉందా, నువ్వు సుఖంగా ఉంటావు, అది లేదా మళ్ళీ కర్మల్లో పడిపోతావు. ఇది నీ స్వభావము, నువ్వు చేసే పనులు బట్టి ఇలాగే ఉంటుంది సుమా అని చెప్పాడు ఆయన. మరి ఎలాగండి అని అంటే, పెంచుకో ఈ జ్ఞానాన్ని, జ్ఞానాన్ని పెంచుకో. ఇంతకుముందు కూడా చెప్పాడు కదా, జ్ఞానం అనే కత్తితో ఈ సంశయాన్ని నరికేయన్నాడు. అలా జ్ఞానాన్ని పెంచుకో. ఎంతవరకేనంటే నీకు స్వభావములో జ్ఞానం ఉంటుంది జీవునికి. ఆ స్వభావము జ్ఞానం ఏమిటి, ఒక్కొక్కసారి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మబ్బులాగా మూసుకుపోతూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఆహా ఏమి చక్కగా ఉండి ప్రపంచము పరమాత్మ జీవుడు ఇలా భావన చేస్తాడు. ఎప్పుడైతే మబ్బులాగా మూసేస్తూ ఉన్నదో అది, అసలు ఇదంతా నిజమేనా, అసలు జీవుడు ఉన్నాడా, అసలు కనపడుతున్నాడా, అయితే వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉన్నారు ఏదో ఆ దేహంలోనే ఈ కలయిక, ఈ పంచభూతముల అణువుల కలయిక చేత ఒక చైతన్యం పుడుతూ ఉన్నది. ఆకు ఒక్క సున్నము వేసుకుంటే, ఆ పచ్చని ఆకు నల్లని ఒక్క ఆ తెల్లని సున్నము వేసుకుంటే ఎర్రగా పండుతుందిగా. అలాగే చైతన్యం ఒకటి వస్తుంది, ఏమీ లేదు, ఈ శరీరం పోతే అది పోతుంది అనేటటువంటి అజ్ఞానము కూడా కలుగుతూ ఉంటుంది. అందుకని ఆ అజ్ఞానము ఇలా జ్ఞానముని పెంచుకో నువ్వు. ఎంత అనంటే, జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ ఆత్మజ్ఞానం అనేది నువ్వు ఎంతవరకు పెంచుకోవాలి అనంటే, సూర్యుని వలె దేదీప్యమానంగా ప్రకాశించేంతవరకు పెంచుకోవాలి. ఆదిత్యవతు అంటే సూర్య ప్రకాశమునకు చీకటి ఆవరిస్తుందా, ఎక్కడున్నా సూర్యుడిని ఎప్పుడూ ఆవరించలేదు. అలాగే నువ్వు అంత జ్ఞానాన్ని పెంచుకుంటే అజ్ఞానము నిన్ను ఆవరించలేదు సుమా, అంత జ్ఞానం కావాలి అన్నాడు ఆయన. అందుకే మహర్షి బ్రహ్మర్షి శ్రీ వెంకటదాస స్వామి వారు జ్ఞాన సూర్యోదయము అనే పేరు పెట్టి వారి అనుభవాలన్నీ కూడా వేదాంత అనుభవాలన్నీ పెద్ద గ్రంథంగా రాశారు ఆయన. ఇది వేదాంతమును ఒక భాష్యము వంటిది అన్నారు వారి కుమారులు తర్క వేదాంత కవి భట్టారక బిరుదాంచితులు దానికి ఒక పీఠిక రాస్తూ.
అలా అంత గొప్పది జ్ఞానాన్ని కలిగించేది అది ఉదయం జ్ఞానము అనేటటువంటి సూర్యుని ఉదయం కలుగుతుంది ఆ పుస్తకం చదివితే అని అర్థం. అలా సూర్యుని అంత జ్ఞానం కావాలి, అప్పటికి నిన్ను అజ్ఞానం ఆవరించదు, నువ్వు ఏ పనులు చేస్తూ ఉన్నా సరే ఆవరించదు సుమా అని చెప్పారు ఆయన. తద్బుద్ధయ తదాత్మన సన్నిష్ఠ. కొన్ని పేజీ మారిపోయి అవతలకి ముందుకు పోయినట్టున్నాయి, ఇక్కడ చూద్దాం. మరీ చెప్తూ ఉన్నాడు ఆయన, యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం, అయుక్త కామకారేణ ఫలేసక్తో నిబజ్జతే. ఈ ఆత్మజ్ఞానమును సంపాదించినటువంటి వాడు ఆ కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టేస్తాడు. నాకు స్వర్గం కావాలి, నాకేదో ఆ సుఖాలు కావాలి, ఈ సుఖాలు కావాలని అసలు అతడు కోరడు. అతడికి అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే శాంతినిచ్చేవిగా కనిపించవు, ఎక్కడా శాంతి లేదు. కర్మ ఫలమును విడిచిపెడితే శాంతిని పొందుతాడు. కనుక అతడు ఫలాలను విడిచిపెట్టి సంసార బంధములు చిక్కుకోడు సుమా, అలా చేస్తూ ఉంటాడయ్యా. ఇక ఈ చేసేది మరి ఈ దేహంలో ఉండి ఇలా చేస్తూ ఉంటున్నాము అని చెప్పి దానిని తెలియచేస్తూ ఉన్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఇక్కడ నవద్వారములు కలిగినటువంటి ఒక పురము సుమా ఈ దేహము అని అంటే, తొమ్మిది ద్వారాలు ఉంటాయి అటు దీనికి తొమ్మిది ద్వారాలు. ఇది ఒక పట్టణం అండి, తొమ్మిది మార్గాలు ఉన్నాయి దీనిలో. అంటే దీంట్లో ప్రవేశించడానికి, ఏ ప్రవేశించడానికి, దొంగలు ప్రవేశించడానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. రెండు కళ్ళు, ముక్కుగోళ్ళు రెండు, నోరు ఒకటి, అక్కడికి ఐదు, చెవులు రెండు ఏడు, కింద మలము మూత్రము వదిలే ద్వారములు రెండు తొమ్మిది. వీటి సుఖాలకే కదా మానవుడు పరితపించేది, వీటి ద్వారానే కదా మొత్తం నువ్వు ఏ సుఖాన్ని పొందినా. కనుక ఈ తొమ్మిది ద్వారాలు తెరిచి ఉన్న తరువాత నువ్వు కర్మలను ఆశ కోరినట్లయితే, ఫలాన్ని కోరినట్లయితే బంధింపబడిపోతావు, లేకుంటే విడిపడతావు పరమాత్మని అర్పణగా నువ్వు చేస్తే. అయితే ఇక్కడ దేహాన్ని ఎందుకు చెప్పాలండి పురములాగా అని అంటే, వేదాంత దేశకుల వారు తాత్పర్య చంద్రికలో చెప్తూ ఉన్నారు. అది కూడా ఒకసారి అనుకున్నాం కదా, ఒకసారి వారి మాటల్లోనే చూద్దాం. ఇది ఎటువంటిది అని అంటే, పురమివ శరీరం, ఈ శరీరము పురము వంటిది, ఒక పట్టణము వంటిది. పౌరానివ ఇంద్రియాణి, ప్రజల లాంటివి సుమా మన ఇంద్రియములు. అలాగే సార్వభౌమమివ పరమాత్మానం, ఇక ఈ సార్వభౌముడిగా పరమాత్మని సార్వభౌముడిగా చక్రవర్తిగా ఈ పురానికి భావించాలట మనం. అలా భావించి భృత్యమివ స్వాత్మానం, నేను ఆయనకి సేవకుడను, ఆయన చెప్పిన పని చేస్తూ ఉన్నాను. పశ్యతో భవతి స్వాస్థ్యం, అలా ఆలోచించిన వాడు సుఖపడతాడు అన్నాడు. ఈ పురమని ఎందుకు చెప్పారు అని అంటే, ఇదిగో ఇలా తెలుసుకోండి, పరమాత్మ అక్కడేమీ సాక్షాత్తుగా నేను చక్రవర్తిని అని చెప్పటల్లా, ఎందుకనంటే నీకే వదిలిపెట్టేస్తాడు ఆయన తెలుసుకో అని. అది ఉత్తమ గురువుల యొక్క బోధ లక్షణం. ఇప్పుడు కాలం మారిపోయి అందరికీ కూడా అసలు ప్రతి చిన్నదానిని కూడా ఇదేమిటి 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 అసలు ఎన్ని సందేహాలో చూస్తూ ఉంటే, ఆ సందేహాలు పుట్టలు అసలు. మరి ఎందుకండి ఇన్ని సందేహాలు? ఒక్కటి, మనం పరమాత్మని ఆశ్రయించిన తర్వాత ఏది ఏమీ చేయలేదు అని చెబితే ఏమండి, మరి ఆ శనీశ్వరుడు పట్టినా ఏమీ చేయలేడా, లేకపోతే ఈ గ్రహరాశుల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటే ఏమీ చేయలేడా, అలాగే ఈ వాస్తు దోషం ఉందంటున్నారు అది కూడా ఏమీ చేయలేదా, ఇలా మొదలుపెట్టి అన్నీ సందేహాలే. ఒక పరమాత్మకి ఈ మొత్తము నువ్వు అప్పచెప్పేసిన తర్వాత నీకెందుకు అయ్యా ఈ గోళ? నువ్వు ఎలా ఉండాలని అంటే భృత్యుడిలాగా ఉండు. ఒకడు యజమాని ఒక పని చెప్పాడు, కోత కొయ్యమన్నాడు అనుకోండి, రైతు వచ్చి ఆ కూలి కోత కోస్తున్నాడు, ఈ కోసేటప్పుడు ఇక్కడ దీంట్లో పంట ఉందా, ఒకవేళ పొల్లు ఉందా, లేదు వాన వస్తే, లేదు వరద వస్తే, వీడికెందుకు, వీడి కూలి వీడికే వస్తుంటుంది,
ఏదైనా సరే వీడికి ఏమీ బాధ్యత లేదు కదా. అయితే పనులు చేయాల్సిందే, మళ్ళీ పనినేదో నాశనం చేయమని చెప్పడం లేదు. నువ్వు ఫ్యాక్టరీలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా మొత్తము అంతా కూడా ఇది పరమాత్మది అనుకుని నువ్వు చెయ్యి, నీకు ఎక్కడా కూడా కర్మ అంటదు. నీకు కావలసినటువంటి కూలి భృత్యుడు కదా నీకు, ఆ భృత్యుడు అని అంటే ఆ భృత్యం ఆయనే ఇస్తాడు, నీకు కావలసిందంతా ఆయనే ఇస్తాడు, కనుక నీవు అలా చేసుకో అందుకని పురము అని చెబుతూ ఉన్నారు అని వేదాంత దేశకులు వారు చక్కని వివరణ ఇచ్చారు. ఇక మరి ఇతడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు చెప్పుకున్నాం ఇందాక. ఈ మధ్యలో ఈ శ్లోకాన్ని మర్చిపోయాం. జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించాలి అన్నాడు స్వామి. అలా నువ్వు చేసినట్లయితే నిన్ను ఏ విధమైనటువంటి అజ్ఞానము కూడా నీ దరి చేరదు. మరి అది ఎలా సాధ్యమండి? తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిద్ధూత కల్మషాహ. నీవు ఆత్మని గూర్చి ఆలోచన చేస్తూ ఉండు. అదే ఆలోచనలు నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఇతరమైనటువంటి ఆలోచనలకు నీకు అది ప్రవేశింపు చెయ్యనియదు. అదే నీకు సాధ్యం కాలేదా, పరమాత్మని అక్కడ పెట్టుకోని 12 అధ్యాయంలో చెబుతాడు ఆయన. అక్కడ పరమాత్మ ఎందు ఉంచేసేవయ్యా, ఆయనే చూసుకుంటాడు అని. కనుక మనం ఇక్కడ చెప్పుకుందాం, ఎందుకంటే ఆయన చెప్పాడు అప్పుడు. ఆ బోధ అనేటటువంటిది అలా సాగింది, కానీ ఇప్పటి బోధ అలా వదిలిపెట్టేస్తే ఇక్కడ మన బుర్రకి ఎక్కదు. అందుకని పరమాత్మను గురించి ఆలోచించండి, అలాగే పరమాత్మ సంగతులు చెప్పుకుంటూ ఉండండి, పరమాత్మనే పరాయణముగా కలగండి ఉండండి. అప్పుడు జ్ఞాన నిర్ధూత కల్మషాహ, ఆ పరమాత్మ జ్ఞానము నీకు ఈ కల్మషములన్నింటినీ పోగొడుతుంది, ఆ మోక్షమును నీవు పొందుతావు. నువ్వు కోరినట్లయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు. దాన్ని కాదంటలేదు ఆయన, నీకు అదే కావాలంటే దానిని పొందుతావు అన్నాడు. మరి మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామని అంటే అది అవసరం లేదు కదా మనకి అని. అలా పరమాత్మనే అన్ని విషయముల యందు కూడా పరమాత్మ భావనలే ఉండాలి. సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రంతో, ఏం బలమయ్యా వాళ్ళదేనంటే కృష్ణాశ్రయాహ కృష్ణబలాహ కృష్ణనాథాశ్చ పాండవాహ అంటాడు ఆయన. వేరే బలం లేదయ్యా, కృష్ణుడే ఆయన్ని ఆశ్రయించారు వారు, కృష్ణుడే బలము, కృష్ణుడే మాకు ప్రభు అంటూ ఉన్నారు వారు. అలా సారథ్యము అప్పచెప్పేశారు భగవానుడికే, అందుకనే విజయం సాధించారు. మనం కూడా అంతే, ఆ శ్రీకృష్ణస్వామినే మనం సారథిగా చేసుకుంటే మనము కూడా ఇలాగే విజయాన్ని సాధించగలుగుతాము, ప్రకృతిని జయించగలుగుతాము, కరోనాని కూడా జయించగలుగుతాము. ఇక ఈ ఆత్మస్వరూపము ఎటువంటిదో స్వామి చెబుతూ ఉన్నాడు. ఇది ఎటువంటిది అని అంటే, ఈ చూసేటప్పుడు కూడా మనం ఇలా చూస్తూ ఉన్నాం కదా, ప్రకృతిని గ్రహించినా ఎలా చూడాలి అంటే చెప్తూ ఉన్నాడు. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణి గవి హస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. పండితులు అంటే పండ అంటే జ్ఞానము, జ్ఞానం కలవారు ఎలా చూస్తూ ఉంటారయ్యా ఈ లోకాన్ని అని అంటే, విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, విద్యా వినయ సంపన్నుడు అలాగే బ్రాహ్మణుడు వేరుగాను తీసుకోవచ్చు. గోవు, హస్తి ఏనుగు, శ్వ అంటే కుక్క, స్వపచ కుక్క మాంసం తినేవాడు, వీరి ఎందు సమానంగా చూడాలి అంటూ ఉన్నారు. ఏంటంటే సమానంగా చూడటం అంటే ఏంటి, విద్యా వినయ సంపన్నుడు వస్తే రండి రండి అని పిలుస్తాము, లోపలికి కుర్చీ వేసి గౌరవిస్తాము. మరి అలాగే కుక్క వస్తే రండి రండి కుక్కగారు అని కుర్చీ మీద కూర్చోబెట్టాలా, లేదా కుక్క వస్తే కర్ర తీసుకుని కొట్టడానికి వెళ్ళినట్లుగా మరి ఇలా వీళ్ళు వస్తే కొట్టాలా? అది కాదు, దేహాన్ని కాదు నువ్వు చూడవలసింది, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను చూడు. ఎటువంటి వాని యందు ఉన్నటువంటి ఆత్మయైనా, చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా చెప్పాడు అంతకుముందు, నీకు చతుర్ముఖ బ్రహ్మ ఎలాగూ కనపడడు కదా. నీకు ఈ లోకంలో ఇలా గొప్పవాళ్ళు కనపడుతూ ఉంటారు, వాళ్ళని పూజిస్తూ ఉంటావు, వారి యందు ఆత్మ ఎటువంటిదో బ్రాహ్మణుని యందు అదే. అంటే లౌకికమైన విషయములలో గొప్పవాడు అన్నమాట, గొప్పవాడు విద్య కలిగినటువంటి వాడు, వినయం కలిగినటువంటి వాడు. విద్యతో పాటు వినయం చెబుతూ ఉన్నారు, ఎక్కడ చెప్పినా సరే జంట. ఆ వినయం లేకపోతే ఏమవుతుందనంటే అహంకారం ప్రబలిపోతుంది, అదే విద్య మదమైపోతుంది. ప్రతిదానికి కూడా తప్పులంటూ వెతుకుతూ ఉంటాడు. వాల్మీకి మునికి లేవా నెరసులు,
నేను గవేషణ మనర్చి చూసా, వాల్మీకి మహర్షిలో ఈ తప్పులున్నాయి, ఆ తప్పులున్నాయి, వ్యాస మహర్షిలో ఈ తప్పులున్నాయి అంటూ ఉంటారట. ఆ జ్ఞాన సూర్యోదయంలోనే వివరించారు స్వామి విద్యామదం కలిగిన వాడు ఎలా ఉంటాడు అని. అంటే ఆ వెంకటదాస స్వామి వారు వివరించారు. నేను ప్రయత్నం చేసి చూసా, వాల్మీకి కవిత్వంలో తప్పులు లేవా, వ్యాస మహర్షి కవిత్వంలో తప్పులు లేవా అంటూ ఉంటాడట. అది విద్యామదము, అది మహాకవి ప్రయోగములు, ఆర్షములు తప్పులు కాదు అనే సంగతి తెలియదు వాడికి. అసలు తప్పంటే ఏమిటి, ఎలా తప్పు వస్తుంది, ఏమిటి తప్పంటే. అక్కడ 9 అక్షరాలు ఉన్నాయండి ఆ శ్లోకంలో. నేను చంపనకు మీద కొడుతుందా అది వచ్చి, లేదా నీ నాలికని పళ్ళు ఊడగొడుతుందా నువ్వు చదువుతుంటే, ఏమిటి అసలు నువ్వేర్పాటు చేసుకున్నయేగా ఈ బంధనాలన్నీ. కానీ మహాకవి ఆర్ష ప్రయోగములు అవన్నీ కూడా వాటిని ఎవ్వరూ కూడా చులకనగా చూడలేదు, ఆ ప్రయోగాల్ని అనుసరించారు, మహాకవి ప్రయోగాల్ని అనుసరించమని చెప్పారు. చాలామంది చెప్పారు నీకు వ్యాకరణాలో ఇవో కాదో, వ్యాకరణం ఒక త్రోవా, మహాకవులు ఒక త్రోవా అంటారు కొందరు. విశ్వనాథ సత్యనారాయణ గారే అనుకుంటా ఈ పద్యం అన్నటువంటిది. వ్యాకరణం చూస్తే ఒక దారిలో ఉంటుంది, మహాకవులు చూస్తే మరొక దారిలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కనుక కవి ప్రయోగమే ప్రధానము అంటాడు ఆయన. ఇది గ్రహించండి, పెద్దల ఎందు ఎవరైనా చెప్పినా అది తప్పండి ఇది తప్పండి ఏదీ తప్పు కాదండి. ఆ ఛందస్సులలోను వీటిల్లోనూ ఏమీ కాదండి, ఆర్ష ప్రయోగములవి. కనుక ఇలా తెలుసుకోవాలి సుమా. అలాగే ఆత్మస్వరూపాన్ని దర్శించండి వారి యందు. అన్నింటి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. ఇది ఆత్మస్వరూపాన్ని దర్శించాలి నీవు. ఏకాకారము ఇది, ఆత్మ ఒక్కటే అనేటటువంటి భావం నీకు కలిపినట్లయితే ఇక్కడ ఉన్న ఆత్మకి అంత జ్ఞానం ఉంటుంది, అక్కడ ఉన్న ఆత్మకి అంత జ్ఞానం ఉంటుంది. కానీ విద్యా వినయ సంపన్నుడు దాన్ని స్వాధీనము తెలుసుకుంటానికి ఇంద్రియములు ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఈ కర్మానుసారంగా కుక్క పుట్టినటువంటిది, అది పాపం ఎక్కడ ఏ తిండి దొరుకుతుందా, తలుపు తెరిచి ఉంటుందా, పోయి తినేద్దాం గబగబా అని చూస్తూ ఉంటుంది. అది పాపం దాని జ్ఞానం అంతవరకే పనిచేస్తూ ఉంటుంది. అందుకే సూర్యుని వంటి జ్ఞానాన్ని పెంచుకోమన్నారు. అటువంటి యొక్క స్థితిని కల్పించుకున్నటువంటి వానికి సమదర్శనుడు అవుతాడు. సమదర్శనము అని అంటే ఇది సమదర్శనము అని అంటే, అంతే తప్ప ఇదంతా ఒక్కటి అని కాదు. ఇక్కడ ఈయన ఏం చెబుతున్నాడు, సమదర్శనుడు అంటే సమానముగా చూడమంటున్నాడు, కానీ ఒక్కటిగా చూడమంటున్నాడా. సమము అంటే ఒక్కటే అర్థమా, ఎక్కడైనా ఉందా సమము అంటే ఒక్కటనే ఉందా ప్రపంచంలో ఎక్కడ కూడా. సమానం అంటే ఏమర్థం, అది ఇది విలువలో సమానం, ఆకారంలో సమానం, ఇలా కొన్ని సమానమైనటువంటి ఉంటాయి. ఒక పెసలు బస్తా ఉందనుకోండి, ఇది 5,000 అండి, మినుములు బస్తా ఉందండి ఇది 5,000 అండి, ఇది సమానము. దేనిలో సమానము, వెలలో సమానం. ఆ రెండు ఒకటేనండి అంటే అర్థం ఏంటి, ఆ రెండింటి ఒకటే అన్నప్పుడు ఏంటంటే రెండు కలిసి ఒకటైపోతున్నాయా, దేనికి అదే ఉంటుంది. కనుక ఏకము అనే అంటేనేమో మొత్తం అన్నీ కలిసి ఒకటైపోవటము. కానీ ఇక్కడ ఏకం చెప్పలేదు స్వామి. చాలామంది ఇక్కడ ఇదిగో చెబుతున్నాడుగా, దాంట్లో ఉన్న ఆత్మ దీంట్లో ఉన్న ఆత్మ అన్నీ ఒకటే అంటున్నాడు, కనుక వేరేం కాదు, ఒకే ఆత్మ ఇన్ని శరీరాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఉదాహరణలు ఎన్నో చెబుతారు. ఏం చెబుతారంటే, మరి ఇదే చెబుతారు, నీ శరీరంలో గాలి వచ్చింది కదా, ఈ గాలి నీకు హృదయంలో ఉంటే ప్రాణం అంటున్నావు, నాభిలో ఉంటే సమానం అంటున్నావు, గుదములో ఉంటే అపానం అంటూ ఉన్నావు, ఇలా పేర్లు పెట్టావు కదా, ఒకటేగా ప్రాణము. అలాగే పరమాత్మ కూడా వీటన్నింటి యందు ప్రవేశిస్తూ ఉన్నాడట. అలా ప్రవేశించినప్పుడు కొన్నింటిని ఆత్మలంటూ ఉన్నారట, కొన్నింటిని మనసు అంటున్నారట, కొన్ని ఇంద్రియాలు అంటున్నారట. ఏమీ లేవండి, మొత్తం ఒకటే ఆత్మ ఏకాత్మ అని చెప్పొస్తారు. వాళ్ళు ఉదాహరణలు చెబుతారు, అది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనేయండి, వాళ్ళ ఇష్టం అది. కానీ ఇక్కడ స్వామి చెప్పే మాట వారికి అసలు ఇలాంటి వాటితో పని లేదండి, శబ్దాలు కానీ అర్థాలు కానీ పని లేదు. అవి ఎందుకు అంటారు, పైగా ఇలాంటివి అసలు అవసరం లేదంట. అలా నీకు ఈ ఇటువంటి శబ్దజ్ఞానాలు ఇవన్నీ చదువులు ఇవన్నీ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఇంకా కూరుకుపోతావట దాంట్లోకి అని చెబుతూ ఉంటారు వాళ్ళు. సరే, వాళ్ళ మాటలు నమ్మని, వాళ్ళని నమ్మనియండి. ఇక్కడ పండితాహ సమదర్శిన అంటున్నారు. సమానంగా చూస్తారనంటే అది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఆత్మకు ఎంత శక్తి ఉంటుందో ఎంత జ్ఞానం ఉంటుందో దీనికి ఉంటుంది.
ఇది తెలుసుకోవాలి సుమా అని సమదర్శన అన్నాడైన జ్ఞానులైనటువంటి వారు ఇలా చూస్తూ ఉంటారు, ఆత్మదర్శనమే చేస్తూ ఉంటారు అంతటా కూడా అని చెప్పాడు స్వామి. ఇక ఆ తర్వాత ఆయన యొక్క ఆ జ్ఞానోపదేశం సాగుతూ ఉన్నది, దాన్ని మనం విందాం. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.